వెల్కమ్ టు సుధీర్ ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పద్నాలుగు డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చాలా కీలకమైన రోల్ పోషిస్తుంది కాబట్టి అందరూ కూడా కరెంట్ అఫైర్స్ ఫాలో అయి తీరాల్సిందే కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మంచి స్కోర్ కూడా సాధిస్తారు కాబట్టి మీరు మా ఛానల్ నుంచి ప్రతిరోజు కూడా యూట్యూబ్లో అప్డేటెడ్గా డే టు డే మేము కరెంట్ అఫైర్స్ అందిస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత క్లాస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయడము కామెంట్ చేయడం మర్చిపోతుంది అదేవిధంగా క్లాస్ నచ్చినట్లయితే కనుక మీరు మీ ఫ్రెండ్స్కు మన ఛానల్ని షేర్ చేయండి వాళ్ళు కూడా విని వాళ్ళకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మంత్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు మేము ఆ మంత్లో సంబంధించినటువంటి మేము చెప్పినటువంటి క్లాసులు పీడిఎఫ్ రోజు పది క్వశ్చన్లు మేము చెప్పడం జరుగుతుంది అలా ముప్పై రోజులకు మూడు వందల క్వశ్చన్స్ వాటి వివరణ అంతా కూడా మేము ఒక పీడిఎఫ్ రూపంలో మీకు అందజేస్తాము ఏ నెలకు సంబంధించి ఆ నెల పీడిఎఫ్ మీరు తీసుకోవాలనుకుంటే ఒక ముప్పై రూపాయలు చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ పొందవచ్చు అనమాట అదేవిధంగా ఎగ్జామ్స్ అనేటువంటి చాలా కీలకం కాంపిటీవ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మెయిన్ ఎగ్జామ్స్ రాసేదానికంటే ముందు కొన్ని ఎగ్జామ్స్ రాసి వెళ్తే మనం మంచి స్కోర్ సాధించవచ్చు అనమాట కాబట్టి ఎగ్జామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం జనరల్ స్టడీస్కి సంబంధించి అవి కూడా మీరు రాసుకోవచ్చు ముఖ్యంగా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ముందు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎగ్జామ్స్ అటెండ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా కోచింగ్ సెంటర్లే కోచింగ్ సెంటర్కి వెళ్ళని వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ రోజు పీడిఎఫ్లు అందిస్తాం కాబట్టి ఆ పీడిఎఫ్ చదివి మీరు రాసుకొని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు కాబట్టి ఎవరైనా ఇట్ల చేసుకోండి నో ప్రాబ్లం కాకపోతే మీరు నైన్ వన్ ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్కి నైన్ వన్ ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్కి కాల్ చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ముందు కనుక్కొని తర్వాత ఒక గ్రూప్లో యాడ్ అయ్యి మీరు రోజు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఓకేనా ఇది చెప్పాల్సినటువంటి విషయం ఇకపోతే ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ప్రతి ఏటా నేషనల్ ఎమర్జెన్సీ కన్జర్వేషన్ డే జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు ప్రతి ఏటా నేషనల్ ఎమర్జెన్సీ కన్జర్వేషన్ డే జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు ఆన్సర్ డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ పద్నాలుగు వివరణ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ నైన్టీన్ నైన్టీ వన్ నుండి ఏటా డిసెంబర్ పద్నాలుగున జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం వేడుకలను నిర్వహిస్తూ ఉంది భారత ప్రభుత్వం పరిధిలోకి వచ్చే రాజ్యాంగ వర్ద సంస్థ ఇది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫ్సిఎన్సీ సహకరిస్తుంది శక్తి యొక్క అధిక వినియోగాన్ని తగ్గించడానికి ప్యూహాలు మరియు విధానాల అభివృద్ధి మరియు అమల్లో ఈ కమిటీ రెండు వేల ఒకటిలో ది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ను కూడా అమలు చేసి చాలా వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ చట్టం ఇయర్ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఒకటిలో చేయబడిన చట్టం అనమాట ఎనర్జీ కన్జర్వేట కన్జర్వేషన్ యాక్ట్ అనమాట రెండు వేల ఒకటిలో భారత ప్రభుత్వం చేసినటువంటి చట్టం ప్రతి ఏటా నేషనల్ ఎమర్జెన్సీ కన్వర్జెస్ కన్వర్ కన్జర్వేషన్ డేని ఎప్పుడు చేస్తారంటే కనుక డిసెంబర్ పద్నాలుగున చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకంతా కూడా శక్తి వనరులు న్యాచురల్గా ఉండేవి మనం వాడుకోవాలన్నమాట దానిపైన ఆ రోజున ఏం చేస్తారంటే కనుక అటువంటి శక్తి యొక్క అధిక వినియోగాన్ని తగ్గించుకోవాలి మనం అలా తగ్గించడానికి ఎన్నో ప్యూహాలు మరియు విధానాలు అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి దానికంటూ ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ప్రతి ఏటా కూడా డిసెంబర్ పద్నాలుగున జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ఆ వేడుకలను చేస్తూ ఉందన్నమాట ఎవరి ఆధ్వర్యంలో జరుగుతారంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ పవర్ పవర్ మినిస్ట్రీ ఉంటుందన్నమాట ఆ పవర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి చాలా వెరీ ఇంపార్టెంట్ డే కూడా ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ డే కూడా ప్రపంచంలో ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితా రెండు వేల ఇరవై రెండు ప్రకారం టాప్లో నిలిచిన సంపన్నుడు ఎవరు ప్రపంచంలో ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితా రెండు వేల ఇరవై రెండు ప్రకారం టాప్లో నిలిచిన సంపన్నుడు ఎవరు చాలా వెరీ ఇంపార్టెంట్ ఫోబ్స్ లిస్టు ఫోర్బ్స్ నేర్చుకోవాలి టైమ్స్ మ్యాగజైన్ నేర్చుకోవాలి ఇంకా చాలా గొప్ప గొప్ప మ్యాగ్జైన్స్ ఉంటాయన్నమాట అవి ఇచ్చే లిస్ట్ మనం కంపల్సరీగా రాసుకోవాలి ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాలో ఎప్పుడైనా మన క్యాన్సర్ ఏముంటుందంటే ఎలన్ మస్క్ ఎలన్ మస్క్ ఎలన్ మస్క్ చదివాం కానీ ఎలన్ మస్క్ను బీట్ చేసి ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరైనా తెలుసుకోవాలి ఎలన్ మస్క్ క్యాన్సర్ చేయకూడదు నేను ఎలన్ మస్క్ను బీట్ చేసేయడం జరిగిందనమాట ఎవరంటే కనుక బెర్నాల్డ్ ఆర్నాల్ట్ బెర్నాల్డ్ ఆర్నాల్ట్ బెర్నాల్డ్ ఆర్నాల్డ్ గుర్తుపెట్టుకోవాలి బెర్నార్డ్ ఆలా ఆర్నాల్డ్ వివరణ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో లూయిస్ విటాన్ కంపెనీ సిఈఓ బెర్నార్డ్ ఆర్నాల్డ్ నిలిచారు ఈ ఏడాది ఎలన్ మస్క్ సుమారు వంద బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయాడు దీనితో మస్క్ను వెనక్కి నెట్టవేస్తూ బెర్నార్డ్ మొదటి స్థానాన్ని ఆక్రమించేశాడు బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఆస్తులు నూట రెండు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు కాగా మస్క్ ఆస్తుల విలువ నూట అరవై ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది చాలా వెరీ ఇంపార్టెంట్ ఎలన్ మస్క్ అందరికీ తెలిసి ఉంటుంది ఫోర్బ్స్లో ఆయనే నెంబర్ వన్గా ఉంటాడనమాట కానీ ఫోర్బ్స్కు సంబంధించి అత్యంత శక్తివంతమైనటువంటి మహిళల జాబితా కూడా ఇటీవల వచ్చింది ఇప్పుడు సంపన్నుల జాబితాను విడుదల చేశారు ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి ఏ రెండింగ్కి సంబంధించి ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా అత్యంత సంపన్నుల జాబితాను వదలడం జరిగింది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు ఎలన్ మస్క్ను మైండ్లోంచి తీసేయండి ఆర్నాల్ట్ పేరు ఖచ్చితంగా గుర్తించుకోవాలి చాలామంది కరెంట్ అఫైర్స్ పేరు కాని వాళ్ళు ఎలన్ మస్క్ యాన్సర్ చేసి వస్తారు కానీ ఎలన్ మస్క్ యాన్సర్ రాంగ్గా ఉంటుంది ఏదైనా ఆర్నాల్ట్ పేరు మైండ్లో పెట్టుకోవాలి సెకండ్ ప్లేస్లో ఎలన్ మస్క్ ఉన్నాడు ఫస్ట్ ప్లేస్లో ఆర్నాల్ట్ ఉన్నాడు అదేవిధంగా ఇటీవల ఫోర్ప్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఫస్ట్ ప్లేస్ ఎవరు నిలిచారు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మనం కరెంట్ అఫైర్స్లో వన్ వీక్ బ్యాక్ ఈ వారంలోనే శక్తివంతమైన మహిళల జాబితాను కూడా చెప్పుకున్నాం మన భారతదేశానికి చెందిన సంబంధించి ఏ మహిళలు ఉన్నారు ప్రపంచంలో మొదటి అత్యంత శక్తివంతమైన మహిళగా నిలిచింది ఎవరు అని కాబట్టి ఆ శక్తివంతమైన మహిళ పేరు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మన భారతదేశానికి సంబంధించి కూడా ఈ వంద మంది లిస్టులో ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి ఆ వంద మంది లిస్టులో ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి నిర్మలా సీతారామను రోషినీ నాడరు సోమా మండలు కిరణ్ మజుందర్ షా వీళ్ళందరూ కూడా మనకు అత్యంత శక్తివంతమైన మహిళల వంద మందిలో మన భారతీయులు నిలవడం జరిగిందనమాట నిర్మలా సీతారామన్ ఉంది రోషినీ నాడరు ఉంది కిరణ్ మజుందర్ షా సోమా మండలు అయినా వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తారు అనమాట కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా పూరి బచ్ మదబీ పూరి బచ్ కూడా ఉన్నారనమాట మదబీ పూరి బచ్ కూడా అత్యంత శక్తివంతమైన భారతీయ మహిళగా నిలిచింది వంద మందిలో కాబట్టి పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా అలాగే చెప్పాను మీరు కామెంట్ రూపంలో తెలియ తెలియజాల్సింది ఏంటంటే అత్యంత శక్తివంతమైన మహిళ ఎవరు ప్రపంచంలో అది తెలియజేయండి నెక్స్ట్ మూడు ఇరవై ఎడిషన్ ఇంటర్నేషనల్ మౌంట్ ఫిలిం ఫెస్టివల్ ఏ దేశంలో జరిగినది ఇరవై ఎడిషన్ ఇంటర్నేషనల్ మౌంట్ ఫిలిం ఫెస్టివల్ ఏ దేశంలో జరిగినది ఆన్సర్ నేపాల్ నేపాల్ మౌంట్ అంటానే మనకు గుర్తుకు రావాలి మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది ఎక్కువగా అంటే నేపాల్ దేశంలోనే విస్తరించింది మౌంట్ ఎవరెస్ట్ గుర్తుపెట్టుకోవాలి హిమాలయాలలో భాగంగా మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది హిమాలయాలలో అన్నిటికంటే అతి ఎత్తైన శిఖరం ఏదంటే మౌంట్ ఎవరెస్టే ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అది హిమాలయాలలో కనిపిస్తుంది అనమాట కాబట్టి నేపాల్లోని మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటిది చాలా ఎత్తైన శిఖరం గుర్తుపెట్టుకోవాలి నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ను సాగరమాత అంటారు ఏమంటారు సాగరమాత కాబట్టి మౌంట్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరిగింది అంటే కనుక నేపాల్ దేశంలో ఆన్సర్ నేపాల్ చాలా వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి నేపాల్ ఇక్కడ మన దేశంలో కూడా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఇఫియా అంటారు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మనకు దేశంలో జరుగుతుంది కదా అట్లా నేపాల్ దేశంలో ఇంటర్నేషనల్ మౌంట్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుందనమాట గుర్తుపెట్టుకోవాలి చూద్దాం వివరణ ఇరవైవ కాట్మాండ్ కాట్మాండ్ అనేది నేపాల్ రాజధాని కాట్మాండ్ ఇంటర్నేషనల్ మౌంట్ ఫిలిం ఫెస్టివల్ అన్నది నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో ప్రదర్శించబడి జరపబడినది టూ థౌజండ్ రెండు వేల సంవత్సరం నుంచి ప్రతి రెండేళ్ళకు ఒకసారి హిమల్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడుతుంది హిమల్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడుతుంది సిద్ధాంత్ సిరిన్ దర్శకత్వం వహించి నిర్మించిన భారతదేశ హిందీ చిత్రం అయేనా ఈ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది అంటే అంతర్జాతీయంగా ఉన్న చిత్రాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి అన్నమాట మన దేశంలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని చిత్రాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి గొప్ప గొప్ప చిత్రాలన్నీ కూడా సెలెక్ట్ చేయబడి అనమాట ఇట్లా మన భారతదేశంలోని హిందీ చిత్రమైనటువంటి అయేనా కూడా అక్కడ ప్రదర్శించబడింది ఆ ఫిలిం ఫెస్టివల్లో మౌంట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ మౌంట్ ఫిల్మ్ ఫెస్టివల్ మన దేశ చిత్రం ఏది ప్రదర్శించబడింది అని అయితే కనుక ఈ అయేనా అనేటువంటిది హిందీ చిత్రం దీనికి దర్శకత్వం వహించిన వ్యక్తి సిద్ధాంత్ సిరీన్ అనమాట సిద్ధాంత్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ నేపాల్ అనగానే నేపాల్ రాజధాని కాఠ్మాండు నేపాల్ దేశ కరెన్సీ రూపాయి నేపాల్ అధికార భాష నేపాలి నేపాల్ ప్రస్తుత అధ్యక్షుడు ప్రెసిడెంట్ బిద్యాదేవి బండారి బిద్యాదేవి బండారి బిద్యాదేవి బండారి నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేబా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే కనుక ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేబా గుర్తుపెట్టుకోవాలి బిద్యాదేవి బండారి షేర్ బహదూర్ దేవా నేపాల్ నేర్చుకోవాలి ఖచ్చితంగా అధ్యక్షుడిని ప్రధానమంత్రిని ఎందుకంటే ఇది మన భారతదేశంతో సరిహద్దు పంచుకుంటుంది భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దు పంచుకుంటాయి ఆ ఐదు రాష్ట్రాలు ఏవి అంటే కనుక ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహారు వెస్ట్ బెంగాల్ సిక్కిం ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ సిక్కిం ఎక్కువగా నేపాల్తో సరిహద్దు పంచుకునే భారత భారతదేశ రాష్ట్రం ఏదంటే కనుక ఉత్తరప్రదేశ్ అనమాట మన భారతదేశానికి మరియు నేపాల్కి మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పందం అంటే బ్రిటీష్ ఇండియా కాలంలో బ్రిటిష్ వారు మరియు నేపాల్కి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం అనమాట ఇది అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందం మామూలు ఒప్పందం కాదు ఆ ఒప్పందం సింగ్రౌలి ఒప్పందం అనమాట అంటే మన భారతదేశానికి నేపాల్కు మధ్య సరిహద్దుల్లో ఉంటుంది దానిపైన జరిగినటువంటి ఒప్పందం అందుకే దాని సింగ్రౌలి ఒప్పందం అంటారు సింగ్రౌలి ఎయిటీన్ సిక్స్టీన్ పద్దెనిమిది వందల పదహారులో బ్రిటిష్ ఇండియా నేపాల్ మధ్య జరిగినటువంటి ఒప్పందం సింగ్రౌలి ఒప్పందం ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగినటువంటి ఒప్పందం అనమాట గుర్తుపెట్టుకోవాలి ఏ దేశాల మధ్య సింగ్రౌలి ఒప్పందం ఇండియా నేపాల్ ఇండియా నేపాల్ నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ ఉంది హిమాలయాలు ఉన్నాయి నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ ఏమంటారంటే సాగరమాత అంటారు ప్రపంచంలో అతి శిఖరం మౌంట్ ఎవరెస్ట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నాలుగు భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్లో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్లో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది చూడండి సెకండ్ ఆప్షన్ ఇక్కడ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ అంటారు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి యుఐడిఏఐ యుఐడిఏఐ అనమాట యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట అంటే ఆధార్ కార్డు ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల తొమ్మిదిలో లాంచ్ చేశారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో మొట్టమొదటిసారిగా ఈ ఆధార్ కార్డు ఎవరికి అందించారు అంటే ఫస్ట్ హోల్డర్ ఎవరంటే ఆధార్ కార్డును ఎవరికి అందించారంటే మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ రంజనా సునవావే ఆ రంజనా రంజనా సునవావేకి అందించడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి ఆధార్ కార్డు ఈరోజు గుర్తింపు కార్డు మనకు అదే అనమాట అటువంటి ఆధార్ కార్డు ఉన్నంతకాలం మనం రంజనా సునవావే పేరు గుర్తుకు ఉండాలి ఆధార్ కార్డు అందుకున్న తొలి మహిళ తొలి పర్సన్ ఎవరంటే రంజనా సునవావే ఎప్పుడు లాంచ్ చేశారు రెండు వేల తొమ్మిదిలో లాంచ్ చేస్తే రెండు వేల పది నుంచి ఆమెకు ఆమె ఫస్ట్ టైం ఆమెకు అందజేశారు తర్వాత అందరికీ మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ అందజేయడం జరిగిందనమాట ఓకేనా కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ప్రారంభించింది ఎవరంటే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళే ఈ ఆధార్ కార్డులను ప్రారంభించడం జరిగింది దీని హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో కనిపిస్తుంది మొట్టమొదటి చైర్మన్గా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అయినటువంటి నందన్ నీలేకని నందన్ నీలేకని ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలి చైర్మన్ అనమాట నందన్ నిలేకని ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్గా ఎవరు ఉన్నారంటే సత్యనారాయణ ఉన్నారు సత్యనారాయణ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ టైం లాంచ్ చేశారు రెండు వేల పది నుంచి దాన్ని మొదటి మహిళగా మొదటి పర్సన్గా ఎవరు తీసుకున్నారంటే మాత్రం రంజన సోనవావే మహారాష్ట్రకు చెందిన పర్సన్ ఇది భారత ప్రభుత్వ సంస్థ గుర్తుపెట్టుకోవాలి సరే వివరణ నవంబర్లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రేవెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రేవెన్స్ ప్రచురించిన ర్యాంకింగ్ రిపోర్ట్లో పబ్లిక్ ఫిర్యాదుల పరిష్కారాల కోసం అన్ని గ్రూపు మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్లు మరియు అటానమస్ బాడీలలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి మొదటి ర్యాంక్ నిలిచింది ఇది ఈ సంవత్సరం నిలిచినటువంటిది కాదు వరుసగా నాలుగవ ఏడాది ఇదే ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట యుఐడిఏఐ ఆధార్ కార్డు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎవరెవరిని తీసుకున్నారు ఇక్కడ అన్ని గ్రూపులు మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్లు అటానమస్ బాడీలు అన్నీ తీసుకున్నారన్నమాట అన్నిటిలో టాప్లో ఏది ఉందంటే కనుక మనకు ఈ యుఐడిఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా టాప్ ర్యాంకులో నిలిచింది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా వరుసగా నాలుగవ ఏడాది కూడా వరుసగా నాలుగవ ఏడాది కూడా నెక్స్ట్ ఐదు ఐఎండిబి భారతీయ చలనచిత్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా ఏది ఐఎండిబి భారతీయ చలనచిత్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా ఏది ఆన్సర్ త్రిబుల్ ఆర్ ఆర్ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ సినిమా వివరణ భారతీయ చలనచిత్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ టెన్ సినిమాల లిస్టును ఐఎండీబీ సంస్థ విడుదల చేసింది ఐఎండిబి అంటే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అనమాట ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ఈ సంస్థ విడుదల చేసింది అనమాట ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టిస్తున్న ఆర్స్ మూవీకి మొదటి స్థానం దక్కగా ది కాశ్మీరీ ఫైల్స్ రెండవ స్థానంలో కేజీఎఫ్ మూడవ స్థానంలో నిలిచాయి ఫస్ట్ త్రిబులారు సెకండ్ ది కాశ్మీరీ ఫైల్స్ థర్డ్ కేజీఎఫ్ అనమాట ఒక మేజర్ సినిమాకి ఏడవ స్థానం అదే చిన్న సినిమాగా బాగా ఆడినటువంటి సీతారామం సినిమా ఎనిమిదవ స్థానంలో నిలిచిందనమాట అంటే తెలుగు సినిమాలు ఇవి మేజరు సీతారామం అనేటువంటివి ఏడవ స్థానము ఎనిమిదవ స్థానం మేజర్కి ఏడవ స్థానం వచ్చి మేజర్కి ఎనిమిదవ స్థానం వచ్చే సీతారామంకి తెలుగు చిత్రమైనటువంటి త్రిబులార్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండు కేజీఎఫ్ థర్డ్ సెకండు కాశ్మీరీ ఫైల్స్ థర్డ్ కేజీఎఫ్ అనమాట ఫస్ట్ ప్లేస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి త్రిబులార్ త్రిబులఆర్ సినిమాకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి త్రిపులార్ సినిమాకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వీళ్ళిద్దరికీ ఇటీవల అమెరికాలో ఇచ్చేటువంటి అత్యంత గొప్ప పురస్కారాలు లభించాయి ఎస్ఎస్ రాజమౌళికి లభించిన పురస్కారం ఏంటి అంటే కనుక న్యూయార్క్ క్రిటిక్స్ న్యూయార్క్ క్రిటిక్స్ అమెరికాలో న్యూయార్క్ అనే నగరం ఉంటుంది దానికి సంబంధించి న్యూయార్క్ క్రిటిక్స్ ఫిల్మ్ అవార్డు ఎస్ఎస్ రాజమౌళికి వస్తే లాస్ ఏంజిల్స్ ఇది కూడా అమెరికాలోనే ఉంటుంది లాస్ ఏంజిల్స్ క్రిటిక్స్ ఫిల్మ్ అవార్డు ఎంఎం కిరవాణికి దక్కిందనమాట గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా త్రిబుల్ ఆర్ సినిమా ఘనత మరొకటి ఏంటంటే జపాన్లో ఇటీవలనే రిలీజ్ అయింది దానికి సంబంధించిన ప్రమోషన్ల కోసం దర్శకుడు హీరోలు వెళ్ళడం జరిగింది మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అదేవిధంగా ఎస్ఎస్ రాజమౌళి వీళ్ళందరూ కూడా ప్రమోషన్స్లో భాగంగా అక్కడ వెళ్ళి ప్రమోషన్స్ చేయడం జరిగింది మన తెలు మన భారతదేశంలోని ఏ సినిమా సాధించకుం సాధించినటువంటి రికార్డులు కలెక్షన్స్ రాబట్టడం జరిగిందన్నమాట ఆర్ సినిమా యాక్చువల్గా రజనీకాంత్ సినిమాలు బాగా కలెక్షన్స్ రాబడతాయి అక్కడ అటువంటి సినిమాలన్నింటిని బ్రేక్ చేసి త్రిబుల్ ఆర్ సినిమా నిలవడం జరిగిందనమాట అంటే మన భారతదేశం నుంచి ఎక్కువ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమా జపాన్లో ఏదైనా ఉంది అంటే అది త్రిబుల్ ఆర్ సినిమా అనమాట గుర్తుపెట్టుకోవాలి అది ఒక రికార్డే అదేవిధంగా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి గోల్డెన్ గ్లోబ్కు మన భారతదేశం సంబంధించిన త్రిబుల్ ఆర్ సినిమా నామినేట్ అయ్యిందనమాట ఏకంగా రెండు ప్రముఖ విభాగాల్లో నామినేట్ అయింది ఒకటి ఏంటంటే కనుక ఆంగ్లేతర అంటే ఆంగ్లేయ చిత్రం కాదు ఆంగ్లేతర చిత్రంలో ఉత్తమ చిత్రంగా ఇది నామినేట్ అయింది త్రిపుళార్ సినిమా ఆంగ్లేతర ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్ అయింది అదేవిధంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మనకు త్రిపుర సినిమాలో నాటు నాటు అనే సాంగ్ ఉంటుంది ఆ సాంగ్కు సంబంధించి ఒరిజినల్ సాంగ్ ఒరిజినల్ సాంగ్ అనమాట ఆ కేటగిరీలో నామినేట్ అయింది అలా రెండు నామినేషన్లకు నామినేట్ అయింది గుర్తుపెట్టుకోవాలి చాలా వెరీ ఇంపార్టెంట్ రెండు భాగాలు కూడా రెండు విభాగాలు కూడా ఇవి అవార్డులు వస్తాయో లేదు వెయిట్ చూ వెయిట్ చేయాలి మనం ఏ అవార్డు ఇది గోల్డెన్ గ్లోబ్ అనమాట కానీ మన భారతదేశం నుంచి ఇది ఆస్కార్కు నామినేట్ కాలేకపోయింది మన భారతదేశం నుంచి ఆస్కార్కు నామినేట్ కాలేదు భారతదేశం నుంచి ఆస్కార్కి నామినేట్ అయినటువంటి సినిమా ఏదంటే కనుక చల్లే సో మన భారత ప్రభుత్వం ఏ సినిమాను ఆస్కార్కు నామినేట్ చేసింది అంటే కనుక చల్లే సో అనేటువంటి సినిమాకు నామినేట్ చేసింది ఆ చల్లేసో సినిమాకు అవార్డు వస్తుందా రాదా వెయిట్ వేచి చూడాలి ఇంకా మనం ఇది గుర్ గుర్తుపెట్టుకోవాలి ఆర్ అనగానే చాలా వెరీ ఇంపార్టెంట్ అది సాధించిన రికార్డులన్నీ ఒక చోటు రాసుకోండి గోల్డెన్ గ్లోబ్కు రెండు నామినేషన్లు జపాన్లో అత్యధిక కలెక్షన్లతో రికార్డు అదేవిధంగా ఇప్పుడు ఐఎండిబి పరంగా అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా ఏది ఉందంటే కనుక ఆర్ ఉందనమాట మొన్ననే మనం తెలుసుకున్నాం ఐఎండిబి పరంగా టాప్ టెన్ యాక్టర్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు భారతదేశంలో పాపులర్ స్టార్స్ అనమాట ఎవరంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు నిలిచారు ఫస్ట్ ప్లేస్లో అంటే కనుక ధనుష్ తమిళ హీరో ధనుష్ సెకండు భట్ థర్డ్ రాయ్ ఫోర్త్ రామ్ చరణ్ ఫస్ట్ ధనుష్ సెకండ్ అలియాభట్టు మూడు ఐశ్వర్య రాయ్ నాలుగు రామ్ చరణ్ అనమాట ఆల్రెడీ ఇది కూడా మన కరెంట్ అఫేర్స్ చెప్పుకున్నాం ఇదే ఐఎండిబి బేస్ ఐఎండిబి వాళ్ళు రిలీజ్ చేసినటువంటిది అనమాట పాపులర్ స్టార్స్ భారతదేశంలో అత్యంత గొప్ప పాపులర్ స్టార్స్ ఎవరంటే ఈ నలుగురు అంట ఓకేనా వరుసగా నలుగురు అనమాట వీళ్ళు నెక్స్ట్ ఆరు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై రెండు ఏ నగరంలో జరిగింది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై రెండు ఏ నగరంలో జరిగింది ఆన్సర్ భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ భోపాల్ అనగానే మనందరూ గుర్తుకొచ్చే దుర్ఘటన భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనమాట నైన్టీన్ ఎయిటీ ఫోర్లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరుగుతుంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన యూనియన్ కార్పొరేట్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసో సైనైట్ అనేటువంటి గ్యాస్ లీకేజ్ అయ్యి చాలామంది చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా గొప్ప ట్రాజడీ అనమాట ట్రాజడీ దుర్ఘటన భోపాల్ గ్యాస్ దుర్ఘటన సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఫ్యాక్టరీ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ మిథైల్ ఐసో సైనైట్ ఎంఐసి అంటారు సింపుల్గా ఎంఐసి గ్యాస్ రిలీజ్ కావడం జరిగిందనమాట సరే ఎవరైనా చూద్దాం ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడులో భోపాల్లో జరుగుతుంది మరియు భారతదేశం ట్వంటీ అధ్యక్షత పదవిని స్వీకరించిన తర్వాత జరిగే కీలక ఈవెంట్లలో ఇది కూడా ఒకటి ఐఐఎస్ఎఫ్ అంటే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది భారత ప్రభుత్వం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖల ప్రాజెక్టు ఇది విజ్ఞాన భారతి సహకారంతో దేశం అంతటా ప్రముఖ శాస్త్రవేత్తల నేతృత్వంలోని స్వదేశీ నీతితో సైన్స్ ఉద్యమం రెండు వేల పదహైదులో ప్రారంభమై ప్రారంభమైనప్పటి నుండి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై రెండు తొమ్మిదవ ఎడిషన్ అనమాట తొమ్మిదవ ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి ఇది రెండు వేల ఇరవై మూడులో జరగబోతుంది రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ జరగబోతుందంటే అంటే మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరగబోతుంది గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ ఆ రోజు ఏదైనా దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉంటే అవి మనం తెలుసుకోవాలి ఇప్పటికైతే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ ఉందని అడిగితే కనుక మధ్యప్రదేశ్లోని భూపాల్ అని చెప్పాలి భోపాల్ రెండు వేల పదహైదులో ప్రారంభించబడింది అనమాట ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఐఐఎస్ఎఫ్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రారంభించబడింది ఇంకా తొమ్మిదవ ఎడిషన్ జరగబోతోంది తొమ్మిదవ ఎడిషన్ ఎక్కడ అంటే కనుక మధ్యప్రదేశ్ నుండి భోపాల్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కాశీ మరియు తమిళనాడు మధ్య అపురూపమైన సాంస్కృతిక బంధానికి గుర్తుగా ఏ పేరుతో నూతన రైలును ప్రారంభించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కాశీ మరియు తమిళనాడు మధ్య అపురూపమైన సాంస్కృతిక బంధానికి గుర్తుగా ఏ పేరుతో నూతన రైలును ప్రారంభించారు ఆన్సర్ కాశీ తమిళ సంగమం రైలు పేరు ఇది కాశీ తమిళ సంగమం పేరుతో కాశీ తమిళ సంగమం వివరణ కాశీ మరియు తమిళనాడు మధ్య అపురూపమైన సాంస్కృతిక బంధానికి గుర్తుగా ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడులోని కాశీ మధ్య కాశీ తమిళ సంగమం అనే కొత్త రైలును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు కాశీ తమిళ సంగమం అనేది రెండు సంస్కృత కలయికలను సంబంధించిన ఒక ప్రత్యేకమైన వేడుక సంగమం అనేది విజ్ఞానం మరియు కళల మార్పిడికి సంబంధించిన ఒక అద్భుతమైన సంఘటన మాట కాశీ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప పుణ్యక్షేత్రం అందరికీ తెలుసు తమిళం తమిళనాడు ఓకేనా కాబట్టి రెండింటి మధ్య ఒక రైలును ప్రారంభించింది రైల్వే మంత్రిత్వ శాఖ ప్రజెంట్ రైల్వే శాఖ మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్ ఆయన ఒక రైలు ప్రారంభించాడు ఆ రైలు పేరు కాశీ తమిళ సంగమం అన్నమాట గుర్తుపెట్టుకోవాలి కాశీ తమిళ సంగమం ఆటోమేటిక్గా ఏరైన్ రాష్ట్రాల మధ్య ఇది ప్రయాణిస్తుందంటే కనుక కాశీ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రము తమిళనాడు తమిళ సంగమం అంటున్నాం కాబట్టి తమిళనాడు కాబట్టి ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడు మధ్య ప్రయాణిస్తుంది ఈ రైలు రెండు రాష్ట్రాలకు సంబంధించి గొప్ప గొప్ప సంస్కృతులకు నిలయంగా నిలుస్తుందని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట ఓకేనా చాలా వెరీ ఇంపార్టెంట్ రైలు పేరు గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు మార్గాలు వేసింది బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్ లార్డ్ అల్హౌసీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ పద్దెనిమిది వందల యాభై మూడులో మొట్టమొదటిసారిగా రైలు మార్గాలు స్టార్ట్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి ముంబై తానే మధ్య ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం ముంబై టు తానే మధ్య ముప్పై నాలుగు కిలోమీటర్లతో మొట్టమొదటిసారిగా రైలు మార్గం భారతదేశంలో ప్రారంభించబడింది ప్రారంభించిన గవర్నర్ జనరల్ లార్డ్ అల్హౌసీ మొట్టమొదటి రైలు మార్గాల స్టార్ట్ చేసినటువంటి గవర్నర్ జనరల్ అనమాట కాబట్టి ఆయనను రైలు మార్గాల పితామహుడు అంటారు గుర్తుపెట్టుకోవాలి రైలు మార్గాల పితామహుడు ఎవరంటే కనుక లార్డ్ డల్హౌసీ ఆంధ్రప్రదేశ్లో తొలి రైలు మార్గం పుత్తూరు నుంచి రేణుగుంట పుత్తూరు నుంచి రేణుగుంట మధ్య మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో రైలు మార్గం అనేటువంటిది వేయబడింది సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి ఎయిటీన్ సిక్స్టీ టూలో పద్దెనిమిది వందల అరవై రెండులో పుత్తూరు రేణుగుంట మధ్య మొట్టమొదటి రైలు మార్గం వేయబడి రైలు నడిచిందన్నమాట వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి రైలు మార్గాలు కేంద్ర జాబితా కింద ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ గుర్నామ్ సింగ్ గుర్నామ్ సింగ్ గుర్నామ్ సింగ్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటే ఇక్కడ భారతీయ రాష్ట్ర సమితి మనందరికీ తెలుసు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల ఒకటిలో ఏర్పడింది తన యొక్క ఎన్నికల వచ్చేసి కారు గుర్తు తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల ఒకటిలో ఏర్పడింది ఎన్నికల చేసి కారు గుర్తు కె చంద్రశేఖరరావు ఈ పార్టీని ప్రారంభించాడు ఈ పార్టీని జాతీయ లెవెల్లో జాతీయ పార్టీగా తీసుకురావడం కోసం ఆయన బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగింది భారతీయ రాష్ట్ర సమితిగా మార్చడం జరిగిందనమాట ఓకేనా సరే వివరణ చూద్దాం ఢిల్లీలో గులాబీ జెండా ఎగురవేసిన తొలి రోజే బీఆర్ఎస్ పని మొదలుపెట్టింది ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది తమ నినాదమని ప్రకటించిన కేసీఆర్ మొదటి నిర్ణయం రైతులకు అనుకూలంగా తీసుకున్నారు కిసాన్ సెల్ను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా హర్యానాలోని జాతీయ రైతు సంఘం నేత గురునాం సింగ్ను నియమించారు గుర్తుపెట్టుకోవాలి ఎవరితను హర్యానాలో జాతీయ రైతు సంఘం నేతను మాటితను గుర్నాం సింగ్ ఆయనను ఈ బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్లుకు అధ్యక్షుడిగా నియమించడం జరిగింది గుర్నామ్ సింగ్ ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించడం జరిగిందన్నమాట ఢిల్లీలో రైతులందరూ కూడా ఉద్యమాలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా రైతులందరూ కూడా ఉద్యమించడం మనందరికీ తెలిసిందే ఆ గుర్నామ్ సింగ్ అనేటువంటి పర్సనే ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడంట అటువంటి గుర్నాం సింగ్ను బీఆర్ఎస్ పార్టీ తమ యొక్క కిసాన్ సెల్కు అధ్యక్షుడిగా నియమించింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ తొమ్మిది టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తన తొలి రంజీ మ్యాచ్లోనే సెంచరీ చేయగా అర్జున్ టెండూల్కర్ ఏ థీమ్ తరఫున ఆడి ఈ గ్రంథం సాధించాడు టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తన తొలి రంజీ మ్యాచ్లోనే సెంచరీ చేయగా అర్జున్ టెండూల్కర్ ఏ టీం తరఫున ఆడి ఈ గంతను సాధించాను ఆన్సర్ గోవా జట్టు గోవా జట్టు మనందరికీ తెలుసు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించిన విషయాలు అన్నీ ఇన్ని అన్నమాట ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు మనందరికీ తెలుసు ఆయన ప్లేయింగ్ ఇట్ మై వే అనేటువంటి పుస్తకాన్ని కూడా రాశాడు ప్లేయింగ్ ఇట్ మై వే సచిన్ టెండూల్కర్ రాసినటువంటి పుస్తకం ప్లేయింగ్ ఇట్ మై వే సచిన్ టెండూల్కర్ ప్లేయింగ్ ఇట్ మై వే అనేటువంటి పుస్తకాన్ని రాశాడు అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ రంజీ మ్యాచ్లో ఎంటర్ అయ్యి సెంచరీ చేయ చేశాడు ఏ జట్టు తరఫున ఆడడం జరిగిందని అడుగుతున్నాడు ఆన్సర్ గోవా జట్టు యాన్సర్ గోవా జట్టు ఇవన్నీ ఒక్కసారి చూద్దాం టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ తనాయుడు అర్జున్ టెండూల్కర్ తన తొలి రంజీ మ్యాచ్లోనే సెంచరీ చేశాడు రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్ టెండూల్కర్ సెంచరీ చేశాడు నూట పన్నెండుతో నాటౌట్గా నిలిచాడు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సచిన్ కూడా తన తొలి రంజీ మ్యాచ్లోనే పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో సచిన్ కూడా తన తొలి రంజీ మ్యాచ్లోనే సెంచరీ చేయడం విశేషం ఇంకా ఈ మ్యాచ్లో గోవా జట్టు ఐదు వికెట్లు కోల్పోయి నాలుగు వందల పది స్కోర్ చేసింది ఇది మనకు అనవసరం అర్జున్ టెండూల్కర్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ అర్జున్ టెండూల్కర్ ఎవరి యొక్క కుమారుడు అంటే సచిన్ టెండూల్కర్ యొక్క కుమారుడు రంజీ మ్యాచ్లో ఆడడం ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీ చేయడం సచిన్ టెండూల్కర్ కూడా పంతొమ్మిది ఎనిమిదిలో ఆడినటువంటి రంజీ మ్యాచ్లో సెంచరీ చేయడం తండ్రి లాగానే కుమారుడు కూడా తొలి మ్యాచ్లోనే రంజీ మ్యాచ్లో సెంచరీ చేయడం ఇక్కడ విశేషం ఇక ఏ జట్టు తరపున ఆడానికి కనుక గోవా జట్టు తరపున ఆడి రంజీ మ్యాచ్లో ఆయన సెంచరీ చేయడం జరిగింది మనకు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన రంజీ మ్యాచ్ విన్నర్ గుర్తుపెట్టుకోవాలి రంజీ అంటే చాలా ఫేమస్ అనమాట మన దేశవాళి టోర్నీది రంజీ ట్రోఫీ అనేటువంటిది చాలా ఫేమస్ ఈ రంజీ ట్రోఫీ విన్నర్ ఎవరంటే లాస్ట్ విన్నరు మధ్యప్రదేశ్ అనమాట మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ తర్వాత ఇప్పుడు ఆడుతున్నటువంటి రెండు మ్యాచ్లు ఎవరు విన్నర్ అవుతారని మనం చూద్దాం లాస్ట్ విన్నర్ అయితే ఇప్పటికీ మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి మధ్యప్రదేశ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు రెండు వేల ఇరవై రెండులో విభాగం పేరు గుర్తుపెట్టుకోవాలి ఆ విభాగం పేరు ఇక్కడ ప్రింటింగ్ రాలేదు ప్రభుత్వ రంగ సంస్థల విభాగం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల విభాగంలో ఏ రాష్ట్రం ప్రథమ పురస్కారం సాధించింది నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల విభాగంలో ఏ రాష్ట్రం ప్రథమ పురస్కారం సాధించింది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ 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 గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ చూద్దాం వివరణ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ప్రథమ పురస్కారం పొందింది తెలుసు కదా మనందరికీ కన్జర్వేషన్ డేని నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ప్రతి ఏటా డిసెంబర్ పద్నాలుగులో చేస్తారు దానిలో భాగంగా అవార్డులను ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ దక్కించుకున్నటువంటి పురస్కారం ఏంటంటే కనుక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల విభాగంలో నా ఆ పురస్కారాన్ని పొందడం జరిగింది రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ప్రథమ పురస్కారం సాధించింది అనమాట రాష్ట్ర ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఉంటుంది మనకి ఇది ప్రథమ పురస్కారం సాధించడం జరిగిందనమాట గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా వెరీ ఇంపార్టెంట్